మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ముందు ప్రతి విద్యార్థికి అన్నారు దానిని కాస్త ప్రతి తల్లికే అని మార్చారు ఇవాళ ఐదు సంవత్సరాలు కాస్త నాలుగు సంవత్సరాలకి దాన్ని తగ్గించేశారు ఆరు వేల కోట్ల రూపాయల చిల్లర ఎగ్గొట్టారు గత సంవత్సరం డబ్బులు ఎగ్గొట్టి ఏ మొక్క పెట్టుకుని వెళ్ళావాను శ్రీకాకుళం ఏ మొక్కం పెట్టుకుని వెళ్ళాను శ్రీకాకుళం ఎల్లు ముందు చెప్పాల్సింది కదా నిస్సిగ్గుగా నేను మీకు డబ్బులు ఎగ్గొట్టాను గత సంవత్సరం అని చెప్పి కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా ఇవాళ విద్యార్థులందరూ అర్థం చేసుకోండి ఈ కంసమామ ఈ కంసమామ జగన్ రెడ్డి ఒక సంవత్సరానికి సంబంధించి అమ్మ ఓడి డబ్బులు ఎగ్గొట్టాడు నిస్సిగ్గుగా అది వాళ్ళ బడ్జెట్ కాగితాలే చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం రెండవది ఇవాళ ఇచ్చేటటువంటి ఆ పదిహేను వేల్లో కూడా మళ్ళీ కోత పెడతా ఉన్నావు ఏమైనా కోత పెడతా ఉన్నాయా టాయిలెట్ మెయింటెనెన్స్ కింద వెయ్యి రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ వెయ్యి రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద ఇంకొక వెయ్యి ఫస్ట్ ఏమో ఒక వెయ్యి అన్నారు పద్నాలుగు వేలు ఇచ్చారు ఇప్పుడు ఆ వెయ్యిని కాస్త రెండు వేలు చేసి మేము పదమూడు వేల ఇస్తామంటున్నారు సరే ఓకే టాయిలెట్ మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ రెండు వేలు కోత పెడతా ఉన్నావు పెట్టి ఆ డబ్బులు ఏం చేస్తా ఉన్నావా నువ్వు ఇవాళ మనం వార్తలు కనుక చూసినట్లయితే అమ్మకు కోత ఆయాకు వాత అదంతా రాష్ట్ర సర్కారుకే మేత ఇవాళ నువ్వు టాయిలెట్ మెయింటెనెన్స్తో పేరుతో నువ్వు కోత పెడుతున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు వేల రూపాయలు నువ్వు మెయింటెనెన్స్ కింద గవర్నమెంట్ స్కూల్స్లో పైసా కూడా ఖర్చు చేయట్లేదు అక్కడ టాయిలెట్లు క్లీన్ చేసేటటువంటి ఆయాలకు కానీ వీళ్ళెవరికి కూడా జీతాలు కూడా ఇవ్వకపోయేసరికి వారు రోడ్డును పడి ఆందోళన చేస్తూ ఉన్నారు అందుకనే అమ్మకు కోత ఆయాకు వాత కాబట్టి ఆ రకంగా నువ్వు